हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मिडिल क्लास अम्म चेति वंट नेनु मी त्रिप्राणी मनं ड्रई फ्रूट लड्डू ड्रई फ्रूट लड्डू ओक्कसारी गनुक चेसि पेट्टुकुन्नारंटे 10 रोजुल वरकु तिनोच्चु अंते टेस्टीगा उंटुंदी स्कूल नुंचि पिल्लल रांगाने गानी लेदा मनं मध्याह्नं पूट टी टाइम लो गानी तीसुकोवडानिकि चाला टेस्टीगा उंटुंदी दीनि इप्पुडु एला रेडी चेसुकोवालो चूपिस्तानु इदि एंत टेस्टीगा उंटुंदो अंत हेल्दीगा उंटुंदंडी ఇంకే మాత్రం లేట్ చేయకుండా మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ ఖర్జూరం తీసుకోవాలండి ఈ ఖర్జూరంలో ఒకవేళ ఇత్తు ఉంటే గనక ఇత్తు తీసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మీరు ఇత్తు లేని ఖర్జూరం దొరికినా కూడా అవేనే తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి మనం మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అవ్వదు కాబట్టి వీటిలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం ఇవి నేను ఒక కప్పు తీసుకున్నాను ఈ ఖర్జూరం ఇది ఒక బౌల్ లో వేసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్ళు ఒక పావు కప్పు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదా వీటిని ఒక పావు గంట నానబెట్టాం కొంచెం వేడి నీళ్ళు వేసి డేట్స్ ని పావు గంట నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పావు గంట అయిపోయింది వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం వీటిని మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం వీటిని పేస్ట్ చేసుకుందాం డేట్స్ పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఓ పాన్ గాని బాండి గాని ఏదైనా పెట్టుకొని నేను బాండి పెట్టుకున్నాను ఇందులో అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో దీన్ని గోండ్ అంటారండి మా వైపుగైతే గనక దీన్ని కత్తిరిగూజ్ అంటారు ఇంకో చోట అయితే కటోరా కూడా అంటారు ఇది ఒక రకమైన చెట్టు బంక అన్నమాట ఇది మనకి హెల్త్ కి ఎంతో మంచిది అన్నమాట దీన్ని ఇప్పుడు ఈ నేతిలో వేయించుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఈ లడ్డు మంచి టేస్ట్ గా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఇవి పేలాలలాగా మన సగ్గు బియ్యం గనక వేగితే ఎలా ఉంటుందో అలా తెల్లగా వచ్చేయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి తెల్లగా వేగినే కదా వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు అదే నేతిలో ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు ఇది కూడా వేయించుకుందాం అలాగే ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ఈ రెండు కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇవి వేగిపోయినాయండి వీటిని కూడా ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇంకా బాండిలో నెయ్యి ఉంది కాబట్టి నేను వేయట్లేదు మీ కనక నెయ్యి ఇంకా కావాలి అనుకుంటే వేసుకోండి ఇందులో ఒక పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకున్నాను గుమ్మడి గింజలు వేసుకున్నాం కదా అలాగే ఇందులో పుచ్చ గింజలు కూడా వేసుకుందాం దీన్నే సారపప్పు అని కూడా అంటారు అది కూడా కొంచెం వేసుకున్నా మీకు ఇవి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే గనక ఒక 2 టీ స్పూన్లు తీసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ అక్రూట్ కూడా వేసుకుంటున్నాను నేను మీరు వీటిలో ఏవి ఉన్నాయి వేసుకోండి ఎక్కువ శాతం వీలున్నంత వరకు ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది ఇవి వేగిపోయినాయి వీటిని కూడా బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా కొన్ని వేయించుకుందాం నేను ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది కూడా ఒక్కసారి వేయించుకున్నా ఇవి ఎమ్మటే వేగిపోతాయి ఇవి కూడా వేగిపోయి వీటిని కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి వేయించుకుందాం ఎండు కొబ్బరి వేగిపోతే మంచి వాసన వస్తుందండి మీకు అర్థమవుతుంది దీనిలో మీరు ఇంకా పిస్తా పప్పు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరి వేగిపోయింది దీన్ని కూడా ఈ బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం వీటిని కూడా మంచి కలర్ వచ్చేలా వేయించుకుందాం నువ్వులు వేగితే
చిటపటలు ఆడతాయి కదా అర్థమైపోతుంది నువ్వులు కూడా వేగిపోయినాయండి దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం మనం ముందుగా వేయించుకున్న ఈ గోండు ఉంది కదా దీన్ని కటోర అంటారని చెప్పాను కదా దీన్ని ఇప్పుడు మనం పలుకులు పలుకుగా క్రష్ చేసుకుందాం ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకున్నాం కదా అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాం కదా ఇందాక మనం ఖర్జూరాన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా డేట్స్ ని ఆ డేట్స్ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఈ నేతిలో వేయించటం వల్ల అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోతుందన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా ఇందులో వేసి కలుపుకుందాం దీనికి ఒక్కసారి కలుపుకుందాం ఈ పప్పులన్నీ వేసేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న గోండు కూడా వేసేసి కలుపుకుందాం ఇలా ఒక్కసారి కలుపుకుందాం కటోరా వల్ల హెల్త్ కి చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్ కాని చిన్న పిల్లలు కాని తింటే వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది ఈ కటోరాని రేత్రి పొట్ట నానేసి ఉదయాన్నే నీళ్ళలో నానేసుకొని ఉదయాన్నే తాగితే దానివల్ల బాగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అతి వేడిని తగ్గిస్తుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా దీన్ని కొంచెం చల్లారనిచ్చి మనం లడ్డూల్లా చుట్టుకుందాం ఇప్పుడు ఇది వేడి చల్లారిపోయిందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుందాం నెయ్యి చేయి చేసుకొని నెయ్యి చేతికి రాసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి లేదా పెద్దయిగా కావాలంటే పెద్దయిగా చేసుకోండి చూసారు కదా ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా వేడి అనేది తగ్గిపోయినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు అంతే ఫ్రెష్గా అంతే టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎంత ఈజీగా మన ఇంట్లోనే స్వీట్ షాప్లో దొరికే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి మా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియపరచండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।